సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు సెలవు కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. లీవ్ అనేది అంత ఈజీగా దొరకదు. చెప్పిన కారణం నిజమైనదే అయినా ఒక్కోసారి బాస్లకి అది అర్థం కాదు. అందుకోసమే చాలా మంది ఆఫీస్ లీవ్ కోసం జ్వరం వచ్చిందని, కడుపు నొప్పి, లేకపోతే తాతో బామ్మో చనిపోయారని చెప్తూ ఎస్కేప్ అవుతూ ఉంటారు. చెప్పేవి అబద్ధాలని బాస్కి తెలిసినా కూడా సెలవిచ్చేంతలా నటించేస్తూ ఉంటారు. కానీ కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బాస్లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ ఒక మెసేజ్ పెట్టాడు. అది చూశాక బాస్ ఒక్కరే కాదు, తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏంటా రీజన్ అనే కదా మీ డౌట్, అక్కడికే వస్తున్నాం. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ సెలవుపై కారణం కూడా చెప్పాడు. అదేంటంటే, డియర్ బాస్, ఈరోజు నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను ఎందుకంటే నా సాక్స్లు చాలా మురికిగా ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ నా సాక్స్లను ఉతకలేదు. సాక్స్ లేకుండా షూస్ వేసుకోలేను. షూస్ లేకుండా ఆఫీస్కి రాలేను. అందులోనూ నా షూస్కి బాగా రంధ్రాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఆఫీస్కి రావడం లేదు అని మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చదివిన బాస్కి దిమ్మ తిరిగిపోయింది. ఏం చెప్పాలో తెలియక మరో మెసేజ్ పెట్టాడు. ఏంటి, కామెడీగా ఉందా అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా, మీరు అంతగా నవ్వుతున్నారు ఏంటి, కామెడీ చేస్తున్నారా, షూస్ లేకపోవడం ఏంటి, సరే ఆఫీస్కు రా, రేపు మాట్లాడుకుందాం, ఈ ప్లేస్లో వేరే వ్యక్తి ఉంటే రేపటి నుండి ఆఫీస్కు రావద్దు అనేవాణ్ణి అని రిప్లై ఇచ్చారు. అంతటితో ఆగలేదు. ఈ మెసేజ్లను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఉద్యోగుల తీరు అనే క్యాప్షన్తో షేర్ చేశారు. అయితే ఈ మెసేజ్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది కాబట్టి వైరల్ అయింది.